ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన స్థానిక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారి గాన్యకు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర కామేశ్వరంతి పత్రమాద చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న ప్రభుత్వ వైద్యాధికారుల సమావేశంలో పాల్గొనడం నిబంధనలు ఉల్లంఘించటమే అవుతుందని తెలిపారు. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో కూర్చొని సూపరింటెండెంట్ కార్యాలయంలో కూర్చొని సమీక్ష సమావేశం నిర్వహించడం, అదేవిధంగా వైద్యాధికారులకు డిసెంబర్ నాటికల్లా ఈ యొక్క మెడికల్ కాలేజీని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం ఏదైతుందో అది ఖచ్చితంగా ఎన్నికల ఉల్లంఘనకి దిగవుతుంది. దాని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మేము కలెక్టర్ కార్యాలయ ఏవో గారు అదేవిధంగా నోడల్ ఆఫీసర్ అయిన గణ్య గారికి విరతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే తెలియజలుచుకున్న ఇదే శాసన సభ్యులు గతంలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా ఎలక్షన్ సమయం ప్రచార సమయం ముగిసినప్పుడు కూడా ఏదైతే ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. దాన్ని కూడా మేము నిరసించి ఆ రోజున కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నాం. ఇక్కడున్న నేను అధికారులకు ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఏంటంటే ఏదైతే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇక్కడున్న కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా వైద్య అధికారులు పాల్గొనడం, కొంతమంది డాక్టర్లకి సన్మానాలు చేయడం ఖచ్చితంగా ఇది ఎలక్షన్ నిబంధనలకు ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి తక్షణమే దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. మేము దానికి సంబంధించిన పేపర్ కట్టింగ్స్తో సహా ఈ రోజున కంప్లీట్ చేయడం జరిగింది. ప్రముఖ దిగ్గజ పత్రికలు వచ్చిన పేపర్ కట్టింగ్స్తో సహా ఈ రోజున కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇద్దరితో వదిలిపెట్టలేదు. దీన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దృష్టికి, అదేవిధంగా చీఫ్ ఎలక్షన్